నమో వెంకటేశాయ. మిమ్మల్ందరిని ఎంతగానో అలరిస్తున్న భగవద్గీత బాలవికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను నేటితరం విద్యార్థిని, విద్యార్థులకు చక్కగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువు గారికి నమస్కారం తెలుపుకుందాం. గురువు గారు నమస్కారం అండి. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఎంత చక్కగా ఇక్కడికి ఉత్సాహంతో విచ్చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే చెప్పు. నీ పేరేంటమ్మా? నా పేరు వినీష. వినీష, వినీష, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 5వ అధ్యాయము 3వ శ్లోకము చెప్పబోతున్నాను. 5వ అధ్యాయం నుండి 3వ శ్లోకాన్ని చెప్పబోతున్నావు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్న శ్లోకాన్ని చెప్పు. నిత్య సన్యాసియో నద్వెంక్షిణ కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నువ్వు చెప్పినటువంటి ఈ శ్లోకానికి అర్థాన్ని గురువు గారి ద్వారా తెలుసుకుందాము. తెలుసుకుందాం. మాతృదేవో భవ ఆర్ద్రానుభూతి మఖిలాక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనా పచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. కాలానుకూల రచనా పచనానురక్తిం మాతక త్వమేవ పరికల్పయ కల్పతల్పం. అమ్మాయి చదివిన శ్లోకం కర్మ సన్యాస యోగంలోది. ఇందులో పనులు చేస్తూ కూడా సన్యాసులు ఉన్నట్టుగా నిశ్చింతగా ఎలా ఉండొచ్చో చెబుతున్నాడు. మనం పరమహంస పరిగ్రాజకాచార్యులు అని కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, స్వామీజీలు అంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా నిశ్చింతగా ఉంటారు, కాషాయం మాత్రమే కట్టుకుంటారు. కొంతమంది ఒక దండం పట్టుకుంటారు వారి వారి విధానాలను బట్టి. కొంతమంది అది కూడా ఉండదు, ఏ కమండలం ఏదో చేస్తూ ఉండదు. దండకమండలాలు మహా ఉంటే ఓ దండం, ఓ కమండలం, ఇంకేం ఉండవు. చుట్టూ ఏదో కొంతమంది శిష్యులు భక్తులు ఉంటారు, వారితో వీరికేమంత గొప్ప అనుబంధాలు ఏమి ఉండవు. నిజానికి వారి మనస్సు ఎప్పుడూ దేన్ని గురించి ఆలోచించదు, ఆత్మను గురించి తప్ప, భగవంతుని గురించి తప్ప. వారు నేల మీద నడుస్తున్నా అంతే, సరే ఈవేళ పరిస్థితులను బట్టి మరి దూర ప్రాంతం వెళ్ళాలంటే కారెక్కారగా అందులో ఉన్నా అంతే, అందులో ఏసీ ఉన్నా అంతే, లేకపోయినా అంతే, ఏదైనా ఆగిపోయే మధ్యలో 4 మైళ్ళు నడవలసి వచ్చినా అంతే, వారు ఏమీ అనుకోరు, హాయిగా నడుస్తారు. స్వామీజీ అంటే అది, వాళ్ళనే సన్యాసులు అంటారు. అయితే మనం అనుకుంటాం మహానుభావులు, వారికి ఎలా సాధ్యమైంది, మనకు అవుతుందా, మనం ఉండగలమా అని మనకు అలాంటి వాళ్ళు కనపడగానే పాదాభివందనం చేసి నమస్కారం చేసి అనుకుంటాడు. కానీ గృహస్థాశ్రమంలో ఉంటున్న మాకే కాదు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకే కాదు, బళ్ళు ఉంటున్న మీకు కూడా సాధ్యం అవుతుంది. అది కర్మ సన్యాసం అంటారు దీన్ని, మానసిక సన్యాసం అంటారు దీన్ని. బయట వేషాలు ఏవి మార్చక్కర్లేదు, అలా చేయడం ఎలాగో ఇందులో చెబుతున్నాడు కర్మ సన్యాసి. జేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సన్యాసము అనగానే కేవలం కాషాయం కట్టుకోవడం, దండకమండలాలు పట్టుకోవడం ఒకటే కాదయ్యా, అది వారి ఆశ్రమ ధర్మం. వారు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించారు, చదువుకున్నారు, మీకు మళ్ళీ చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న స్వామీజీలు కూడా ఉన్నారు, చిన్నప్పుడు చదువుకున్నారు. తర్వాత వారికి ఓ 15 ఏళ్ళు 16 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచతత్వం అర్థమైపోయింది. భగవద్గీత చదివారు, యోగ వాసిష్టం చదివారు, అర్థం కాకుండా ఉంటుందా? గురువుల దగ్గర నేర్చుకున్నారు, వారికి ఏమనిపించింది, ఇంక పెళ్లి చేసుకోవద్దు అనిపించింది. కొంతమంది పెళ్లి చేసుకున్నాక కొంతకాలానికి వారి బాధ్యతలు నెరవేర్చాక సన్యాసం పుచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అది తప్పలేదు, పుచ్చుకోవచ్చు. కానీ భార్య అనుమతి ఉండాలి. పెళ్లి కాకముందు పుచ్చుకుంటే మగవాడు సన్యాసం, తల్లి అనుమతి ఉండాలి. మరి తల్లే గందుగా శరీరాన్ని నేను ఇందుకోసం కన్నాను రా, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగంటే మాట్లాడకుండా తల్లి చెప్పిన పని చేయాల్సిందే. సన్యాసం పుచ్చుకుందుకు వెళ్ళేది తల్లి అనుమతి లేకుండా. అలాగే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాక మన భార్య అనుమతి లేకుండా ఈయన పుచ్చుకుంటే వాళ్ళ కార్యక్రమాలు ఎవరు చూస్తారు? అది బాధ్యత రాహిత్యం. అందుకే మన సంస్కృతి అలా ఒప్పుకోదు. ఆ పనులు ఏవో పూర్తి చేసి భార్యకి ఈయనకున్నంత వైరాగ్యం ఆవిడకి లేకపోవచ్చు, దానికేముంది, నీకేదో లేదు, నీకు ఇంకా ఏదో పుట్టింటి వాళ్ళు చుట్టాలు అని బాధపడుతున్నావు, తాపత్రయపడుతున్నావు, ఇవన్నీ చక్కబెట్టాలంటే నా వల్ల కాదు, నాకేదో ఉంది, అందుకే నా జపం తపము నేను చేసుకుంటాను, ఇంక ఇక్కడ ఏమి బాధ్యతలేం లేవు కదా, ఉన్న డబ్బులు ఏవో ఉన్నాయి అవన్నీ నువ్వు తీసుకో, సుఖంగా వాడుకో, నా దారి నేను వెళ్ళిపోతానంటే భార్య అనుమతి ఇవ్వాలి కూడా అమ్మా, అది ధర్మమే, ఎందుకంటే బంధించకూడదు నాకు.
బంధించడం ఉండడు. కానీ గృహస్థాశ్రమంలో ఉంటూనే ఉద్యోగాలు చేస్తూనే మీకు మళ్ళీ చదువుకుంటూనే కూడా మనం స్వామీజీలు ఉన్నంత నిశ్చింతగా ఉండవచ్చు. ఎలాగా జేయక స నిత్య సన్యాసి అనిపించుకోవచ్చయా, అభ్యంతరం ఏమీ లేదు అన్నారు. వశిష్ఠ మహర్షి అను దుర్వాస మహర్షి అని ఇద్దరు ఉంటారు. వారిద్దరూ ఏదో దూరం చుట్టకం ప్రకారం అన్నదమ్ములు కూడా అవుతారు. వశిష్ఠుడు గృహస్థు తెలుసు కదా మీకు. వశిష్ఠుని భార్య ఎవరు? వశిష్ఠుని భార్య అరుంధతీదేవి. పెళ్లిలో చూపిస్తారు నక్షత్రం. చాలా గొప్ప దంపతులు. దుర్వాసుడు వాళ్ళకి దూరం చుట్టకం ప్రకారం తమ్ముడు అవుతాడు. మహాభక్తుడు, అమ్మవారి భక్తుడు, దేవి ఉపాసకుడు, మహా తపస్వి. మామూలు కాదు. ఆయన ఎంత తపస్సు చేసినట్టు దుర్వాసక అని పేరు అందుకే వచ్చింది ఆయనకి. ఆయన కూర్చుని తపస్సు చేస్తుంటే ఈ కట్టుకున్న పంచే చీలికలైపోయి పీలికలైపోయి నేలలో కలిసిపోయింది. తెలియదు ఆయనకి. అలాగే ఉండిపోయింది అంతే. చర్మం నేలకు అతుక్కుపోయింది. ఆయన ఇలా పైకి తీస్తూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది. అంత తపస్సులో ఉన్నాడు ఆయన. అది చూసి దుష్కరం వాసహ యశ్యసహ దుర్వాసహ. ఇటువంటి కట్టిన బట్ట ఇంత ఇదిగా చీలికలు పీలికలైపోయినా తెలియకుండా తపస్సు చేసిన వాడు మొత్తం ప్రపంచంలో ఈయన ఒక్కడే ఉన్నాడు. అందుకని దుర్వాస అని పేరు పెట్టారు. పొరపాటున కూడా అదేదో వాసన అనుకోకూడదమ్మా, చెడ్డర్థాలు వస్తాయి. మహానుభావుడు ఆయన. ఆయన బ్రహ్మచారి. ఈ వశిష్ఠుడు గృహస్థు. ఆయన మరి బ్రహ్మచారికి భోజనం ఉండదు కదా. ఒకసారి వశిష్ఠుడి దగ్గరికి కూడా దాటి వెళ్ళాలి, నది దాటి వెళ్ళాలి, పడవ కావాలి, పడవ లేదు అక్కడ. అప్పుడు దుర్వాసుడు అన్నాడు, ఏమిటి పడవ దాటి వెళ్ళాలంటే అలా పడవ లేదయా అంటే అక్కర్లేదయా అని చెప్పి వశిష్ఠుడు అన్నట్టు, నేను నిత్య బ్రహ్మచారిని అయితే నది మా తమ్ముడు దుర్వాసుడికి దారిస్తుంది అన్నట్టు ఇచ్చింది నది. ఆశ్చర్యకరంగా రెండు పక్కలుగా చీలిపోయింది. అరుంధతి దేవి చూసి ఆశ్చర్యపోయింది, ఈ నీళ్ళు బంగారంగా నాతో కాపురం చేస్తున్నాడు ఈయన. పైగా పిల్లలు ఉన్నారు వశిష్ఠునికి అరుంధతికి 100 మంది పిల్లలు ఉన్నారు. వంద మంది పిల్లలు కానాడు ఈ పెద్ద మనిషి నిత్య బ్రహ్మచారి అంటాడు, ఏమిటి మత్తుందా లేదా అని ఆవిడ ఆశ్చర్యపోయింది. మరి దారిచ్చింది, ఫలితం జరిగింది కదా, కనపడుతుంది కదా. దుర్వాసుడు అక్కడికి వెళ్ళాట. ఎప్పుడు వెళ్ళాడు? ఈయన దగ్గర శుభ్రంగా పెట్టిందన్న తినేశాడు, ఆయన భోజనం చేసేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ ఆయన పని చూసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన అన్నట్ట, నేను సదోపవాసిని అయితే నిత్యం ఉపవాసం చేసేవాడైతే నది నాకు దారి ఇవ్వాలన్నట్టు దారిచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి అరుంధతి దేవి శుభ్రంగా పెళ్ళాలి అడిగినట్టుగా అడిగేసింది, నువ్వు ఆయన బ్రహ్మచారా, నువ్వేమో ఉపవాస, శుభ్రంగా మా ఇంట్లో తినేసి వెళ్ళావా, నువ్వు ఉపవాసం అంటావా, ఆయన ఏమో పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడా, ఆయన బ్రహ్మచారి అంటారా, ఏమిటయ్యే రహస్యం అంటే, అప్పుడు వశిష్ఠుడు వారు చెప్పారట, తన భార్యతో తప్ప తన భర్తతో తప్ప మరెవరితోనూ సంబంధం లేని వాళ్ళు నిత్య బ్రహ్మచారుల కింద లెక్క అంటే అరుంధతి చాలా నమస్కారం, భక్తిగా నమస్కారం చేసింది భర్త కింద. నిజంగా ఆయనకు మరో దృష్టి లేదు, ఎంత గొప్పవాడు ఆయన. అలాగే ఉపవాసం అంటే ఏమిటో తెలుసా? మనం పొద్దున్న 8:30 మీరు ఏదో టిఫిన్ తినాలి వెళ్ళాలి కదా, బడికి తింటారు, మధ్యాహ్నం ఏదో భోజనం చేస్తారు, సాయంత్రం ఇంటికి వచ్చే కదా పంట కింద కరకర కొంచెం ఉండాలి, రాత్రి 8 మళ్ళీ భోజనం చేయాలి. ఈ 4 మీ నియమం ప్రకారం చేస్తే మీరు నిత్యోపవాసం చేసినట్లు లెక్క. మీకు ఆ శక్తి వస్తుంది, దుర్వాసుడికి వచ్చిన శక్తి. అలాంటి నిత్య బ్రహ్మచారి నిత్య సన్యాసి ఉన్నట్టే జయస్సనిత్య సన్యాసి యో నద్వేష్టిన కాంక్షతి, దేన్ని ద్వేషించవద్దు, మీ మిత్రులు ఎవరితోనూ కూడా మీకు తగాదాలు వద్దు, ఎవరిని అదంటే నాకు పడదు, స్కూల్కి వస్తే నేను రాను, ఇలాంటి మాటలు ఉండకూడదమ్మా, అదే నద్వేష్టి అంటే. అంత కోపం ఎందుకు? ఏదో ఉంటాయి తాత్కాలికంగా, వదిలేయాలి ఆ విషయాన్ని. అది ఏ నద్వేష్టి నా కాంక్షది, ప్రత్యేకించి దేన్ని కోరకుండా, ప్రత్యేకించి దేన్ని ద్వేషించకుండా. నిర్ద్వంద్వోహి, ద్వంద్వాలను సహించడం అంటే శీతోష్ణాలు, చలి వేడిని తట్టుకోవడం, కాస్త చలేసినా తట్టుకోవడం, కాస్త వేడి వచ్చినా తట్టుకోవడం. వేడి రాగానే ఏసీ 19 మార్చేయకూడదు, అది 24 ఉండాలి ఇప్పుడు. అలా కొంచెం తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. కాస్త గాలి కానీ కిటికీ మూసేయకూడదు, కిటికీ దగ్గర ఉండి ఆ గాలిని ఆస్వాదించాలి కొద్దిసేపు. కాస్త వానగానే వాన కూడవగానే లోపలికి వచ్చేకల్లా వాళ్ళు కాసేపు వాన వల్లప్ప అని తడవాలి, తలిసేకే రావాలి. ఇంటి వాళ్ళు పిలుస్తారు, అయినా తలిసేకే వెళ్ళని ఏం పర్వాలేదు, ఏమంటే గురువుగారు చెప్పారని చెప్పండి, కాసేపు ఆడుకోవాలి అంటే అది తెలుస్తుంది వాన ఏమిటి, ఎండ ఏమిటి, చలి ఏమిటి. ఇవే ద్వంద్వాలంటే తట్టుకోవడం. జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అలాగే తట్టుకుంటారు. నిర్ద్వంద్వోహి మహాబాహో, మహాబాహుడు అయిన అర్జున, ఈ నిర్ద్వందుడు ఎవరైతే ఉంటాడో సుఖం బంధాత్ ప్రముచ్యతే, అన్ని బంధాల నుంచి హాయిగా విడిపడిపోయి స్వామీజీ ఉన్నట్టే, పరమహంస పరివిరాజాచార్య ఆచార్య ఉన్నట్టే నిశ్చింతగా ఉంటాడయా అన్నారు. మనం ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా, విద్యాభ్యాసంలో ఉండి కూడా, ఉద్యోగంలో ఉండి కూడా సుఖంగా ఉండొచ్చు, సన్యాసుల్లాగా హాయిగా ఉండొచ్చు. కాషాయం కట్టుకోకలేదు, కమండలం పట్టుకోకలేదు, అంత సుఖంగా జీవితాన్ని గడిపే ఉపాయాన్ని భగవంతుడు చెబుతున్నాడు. అది శీతోష్ణాలను సుఖదుఖాలను సమానంగా భావించేవారు సన్యాసులే అని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో నేను చెప్పబోతున్నాను. నువ్వు చెప్తావా? అయితే అక్కడికి రా. నమస్కారం. నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీనాథ్. శ్రీనాథ్,
శ్రీనాథ్, నువ్వు ఇప్పుడు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 8వ అధ్యాయం నుంచి 28వ శ్లోకం చెప్పబోతున్నాను. 8వ అధ్యాయం నుండి 28వ శ్లోకం మరి చెప్తావా? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. శ్రీనాథ్, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువు గారి ద్వారా సారాంశాన్ని తెలుసుకుందామా? మరి వెళ్ళి కూర్చుము. అబ్బాయి చదివిన శ్లోకం 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో యోగిగా ఉండడంలో ఉండే గొప్ప విషయం ఏమిటో భగవంతుడు ఇందులో చెబుతున్నాడు. ఇందాక సన్యాసాన్ని గురించి చెప్పుకున్నాం. సన్యాసానికి యోగానికి తేడా ఏం లేదు. ఆ అన్ని పనులు చేస్తూనే మానసికమైన సన్యాసం పాటించే వారిని యోగి అంటారు. ఆ పనులు కూడా చేయడం మానేసి ఓ చెట్టు కింద కూర్చుని కేవలం జపతపాదులు మాత్రమే చేసేవారిని సన్యాసి అంటారు. రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల మీద భగవద్గీత 18వ అధ్యాయంలో దాదాపు ప్రతి అధ్యాయంలో విశేషమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో కూడా ఉంది ఏది గొప్పది ఏది గొప్పది, అసలు ఇవన్నీ చేయాలా అనే భావన. దానికోసమే ఇక్కడ చెబుతున్నాను. అంటే యోగిగా ఉండడమే అన్నిటికంటే గొప్ప విషయం. పనులు చేయడం మానేయడం కాదు, ఆ చేసే పనులు ఎలా చేయాలో యోగిగా ఉండడం ఎంత గొప్ప విషయమో చెబుతున్నాడు ఇక్కడ. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్ సర్వమిదిం విదిత్వా యోగీ పరం స్థానం ఉపైతి చాద్యం. యోగీ పరం స్థానం ఉపైతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం. సాధారణంగా మనకి పుణ్య కార్యక్రమాలు పుణ్యాలు చేయడం అంటే ఏం చెబుతారు? ప్రధానంగా దానాలు చెబుతారు. దానం చేస్తే పుణ్యం వస్తుందంట, యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది, యజ్ఞం చూస్తే కూడా పుణ్యం వస్తుందంట, తపస్సు చేస్తే మహాపుణ్యం. కనీసం తపస్సు చేసుకునే వాళ్ళని చూసి దూరం నుంచి నమస్కారం చేసుకున్న పుణ్యమే అన్నారు. అలాగే వేదేషు, వేదాలు చదవడం అనేది మహాపుణ్యం. ప్రపంచానికి మౌలికమైన ఆధ్యాత్మ జ్ఞానం అంతా అందులో ఉంది కాబట్టి వేదం చదవడం అనేది మహాపుణ్యం. మరి అందరం చదవలేం కదా, కనీసం చదివిన వాళ్ళని చూసి దూరం నుంచి నమస్కారం చేసుకుంటే పుణ్యం అంట. ఈ దూరం నుంచి నమస్కారం చేసుకోవడం ఎందుకు? తర్వాత ఏమైనా చదవడానికి, మొత్తం ఎగ్గొట్టేయడానికి కాదు. మనం తపస్సు చేసేవాళ్ళని చూసి వేద పండితులను చూసి నమస్కారం చేయడం ఎందుకంటే గౌరవంగా స్ఫూర్తి పొందుతాం కదా మనం. మనం అలాంటి వాళ్ళు అవ్వాలని మనం కోరుకుంటాం కదా, అలా కోరుకోవాలి. ఒక వేద పండితుడిని చూసినా తపస్సు చేసేవాడిని చూసినా అలాగే అనిపించాలి. ఎప్పటికైనా మనం చేయగలమా? అలాగా అలా వదిలేసి ఆ చెట్టు కింద కూర్చున్నారు, విచిత్రంగా ఏమీ లేదు, ఏం తింటారు, ఏం చేస్తారు, అసలు వాళ్ళకి ఏం తోస్తుంది. ఈ ఆశ్చర్యం ఒకనాటికి ఆసక్తిని పెంచుతుంది. పెరగాలంటే చేయాలి ఏమిటంటే వేదాలలో యజ్ఞాలలో తపస్సులలో దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం, ఇవన్నీ చేయడం వల్ల, చేసిన వాళ్ళని చూడడం వల్ల, చూసిన వాళ్ళకి నమస్కరించడం వల్ల, నమస్కరించి స్ఫూర్తి పొందడం వల్ల ఏ పుణ్యం కలుగుతుందో అదంతా అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా. ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పినటువంటి జ్ఞానాన్ని గనక విదిత్వా తెలుసుకుంటే అత్యేతి ఈ అందరి పుణ్యాత్ముల్ని దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ యోగం అంత గొప్పది, నువ్వు చదివిన అధ్యాయం అంత గొప్పది. అక్షర పరబ్రహ్మ యోగంలో 8వ అధ్యాయంలో భగవంతుడు జీవతత్వం, దైవతత్వం, క్షరాక్షరతత్వం, క్షేత్రజ్ఞతత్వం రకరకాలుగా చెప్తాడు. ఇది కనుక తెలుసుకుంటే ఎంత జ్ఞానం కలుగుతుంది అంటే తత్సర్వం దానాల వల్ల కలిగే పుణ్యాన్ని, యజ్ఞాల వల్ల కలిగే పుణ్యాన్ని, వేదం వల్ల కలిగే పుణ్యాన్ని, తపస్సుల వల్ల కలిగే పుణ్యాన్ని అన్నింటినీ అత్యేతి అంటే అతిక్రమించడమే, దాటిపోవడమే. యోగి పరమ స్థానం ఉపయోగించి ఆద్యం, సృష్టికి మూలమైనటువంటి ఆద్యం భగవంతుడి స్థానం ఏది ఉందో ఆ స్థానాన్ని ఈ యోగి ఉపయితి అంటే పొందుతాడు. అంటే అన్నిటికంటే వేదాలు చదవడం కంటే, తపస్సు చేయడం కంటే, యజ్ఞాలు చేయడం కంటే, దానాలు చేయడం కంటే కూడా భగవద్గీతా జ్ఞానాన్ని పొందడం చాలా ముఖ్యం. వేదం చదవాలంటే అందరి వల్ల కాదు, యజ్ఞాలు చేయాలన్నా అందరి వల్ల కాదు, తపస్సులు అసలే కాదు, దానాలు కూడా అందరి వల్ల అవుతాయా? లేనివాడు ఏం దానం చేస్తాడమ్మో, ఉన్నవాడు చేస్తాడు. కానీ ఉన్నవాడికి మాత్రం ఇవ్వాలనే బుద్ధి ఉండద్దు, డబ్బు ఉంటే సరిపోయిందా? అందుకని అందరం చేయగలిగితే భగవద్గీతను ఇచ్చిన చదవచ్చు కదా, ఆ జ్ఞానం పొందొచ్చు కదా. ఈ జ్ఞానం కనుక పొందితే వాళ్ళందరినీ మించిన వాడు కూడా నువ్వు కాగలుగుతావయ్యా. ఇప్పుడవుతూ ఊరికే పొందితే కాదు, అప్పగిస్తే కాదు, ఆచరిస్తే. ఆచరించడం అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. అది గీతా పరిజ్ఞానం అనేది ఎంత గొప్పదో గురువు గారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అదే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు ఆయుష్య. ఆయుష్య,
ఆయుష నువ్వు ఇప్పుడు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను ఇప్పుడు 18వ అధ్యాయం 23వ శ్లోకం చెప్పబోతున్నాను. 18వ అధ్యాయం నుండి 23వ శ్లోకం మరి చెప్తావా? నియతం సంగరహితం అరాగ ద్వేష తత్కృతం అపల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఆయుష శ్లోకాన్ని చాలా చక్కగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందామా? తెలుసుకుందాం. మరి వెళ్ళి కూర్చోమా. అమ్మాయి చదివిన శ్లోకం భగవద్గీతలో చిట్ట చివరి అధ్యాయం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో. ఈవేళ మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ మనం సుఖంగా ఉండడానికి, ప్రపంచమంతా సుఖంగా ఉండడానికి అవసరమైన ఉపాయాలు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. చాలా ముఖ్యమైన శ్లోకం. ఏ పనైనా మనం చేసేటప్పుడు ఎలా చేయాలి, అది చిన్న మామూలు వాడు మట్టి మోసేవాడి పని దగ్గర నుంచి మహాసామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ వరకు ఎవరికైనా వర్తిస్తుంది. నియతం సంగరహితం అరాగద్వేష తత్కృతం అఫల ప్రేమ్సునా కర్మ ఎత్తత్ సాత్వికముచ్యతే. సాత్విక కర్మ అంటాడు ఇందులో 18వ అధ్యాయంలో. మళ్ళీ కర్మని మూడు రకాలుగా చెప్పారు, సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ. సాత్వికంగా పనిచేయడం అంటే అది ఇందులో చెబుతున్నాడు. రాజస కర్మ అంటే పోటీ పడి పనిచేయడం, ఏ ఎందుకు చేయకూడదు, వాడు చేసాడుగా నేను ఎందుకు చేయకూడదు, వాడు చదివితేనే తక్కువ చదువుతానా, వాడికన్నా ఎక్కువ రావాల్సిందే అన్నాడు రాజస కర్మ. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి తెలుస్తుందిగా, నా కంఠం మారిపోయిందిగా. సాత్విక కర్మ అన్నప్పుడు నా కంఠం వేరు, రాజస కర్మ రెండు మారింది కదా. ఇంకా తామస కర్మ ఏమిటో తెలుసా, నా పని చెడిపోయిన మంచిదే, వాడు బాగుపడ్డానికి వీలేదు, ఎలా చేస్తారో చూస్తాను, రమ్మను ఊళ్ళోకి, మరిపోయినా లేదు. ఇదే తమోగుణం అంటే. అంతంత ద్వేషాలు, అంతంత కోపాలు, అంతంత కక్షలు. పని ఎలా చేయాలంటే నియతం సంగరహితం రెండోది, అరాగద్వేష తత్కృతం మూడోది, అఫల ప్రేమ్ సునా కర్మ నాలుగోది. నాలుగు లక్షణాలు చెప్పాడు. యత్ తత్ సాత్వికముచ్యతే, ఈ నాలుగు లక్షణాలు ఉంటే ఆ కర్మ సాత్విక కర్మ. కర్మ అంటే పని. నియతం మనకి కేటాయించిన పని చేయాలి. ముఖ్యంగా మీ వయస్సులో మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు కేటాయించిన పని అంటే ఏమిటి, పాఠాలు వినడం, వాటిని ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకోవడం, ఇంటి పని ఏదైనా ఉంటే చెయ్యడం, దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, ఇది మీకు కేటాయించాలి. కానీ మనం కేటాయించిందే చేస్తామా? ఓ గంట ఇలా బయటికి వెళ్ళిపోయి అరుగు మీద కూర్చుని తిరగేస్తాం స్మార్ట్ ఫోన్. మనం కేటాయించిన పని మనం చేయడం మానేసి వేరే పని ఎలా చేస్తాం? నియతం అంటే అర్థం అది. అలాగే దాన్ని ఎలా చేయాలి, సంగరహితం. దాంతో ప్రత్యేకించి సంఘం అంటే ఏంటో తెలుసా, అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ అంటే ఇది చేస్తే అదేదో వస్తుంది, అది చేస్తే ఇది ఏదో వస్తుంది, వస్తుందో రాదో ఇన్ని ఆలోచనలు వద్దు, చేయరాదా? మీ బళ్ళో గంట కొట్టేవాడు ఉంటాడా? బెల్ల కొట్టేవాళ్ళు ఉంటారు కదా గంటకు ఒకసారి, అతను ఎలా కొడతాడో గంట గమనించండి అమ్మా. ఆ సమయం చూస్తూ ఉంటాడు, 5 నిమిషాల ముందు నుంచి వెళ్ళి టెక్కమని కొట్టేస్తాడు. ఏమయ్యా గంట కొట్టడంలో నీకేమైనా ఆసక్తి, ఆసక్తి ఏంటమ్మా, తోలు చేస్తారు కొట్టకపోతే అంటాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు లేదా, మనము మన పనులు అలాగే చేయాలి. దాంతో అంత అటాచ్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరమేం లేదు ఏ పనితోనైనా సరే. సంఘరహితం, మనం రాజకీయాల్లో ఉండని, ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, ఏం చేయని, దాంట్లో సాంగత్యం వద్దు, మనం చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే. అరాగద్వేష తత్కృతం, దాని గురించిన రాగద్వేషాలు కూడా వద్దు. అంటే ఏమిటి, ఇది నాకు ఇష్టం, బాగా ఇష్టం, ఈ పని నేనే చేస్తా అన్నాం, ఇష్టం లేని పని అన్నయ్యకి చెప్పి అన్నాం, అది వద్దు. తల్లిదండ్రులు చెప్పిన పని చేయడమే. తల్లిదండ్రులకు పిల్లల మీద రాగద్వేషాలు ఉంటాయి, అందరి పిల్లలు ఒకటేగా, పిల్ల కన్న పిల్లలు అందరూ ఒకటే కదండి. వాళ్ళు చెప్పారు అంటే మనం చేయగలమని చెప్తారు, లేదు చేయాలి కాబట్టి చెబుతారు. నా అన్ని పనులు నాకే చెబుతున్నావు, కష్టమైన పని అక్కకి ఏం చెప్పట్లేదు నువ్వు అన్నాం. ఈ చిన్నప్పుడు అక్క చెల్లెలు ఇంత దెబ్బలాడుకుంటారు, పెద్ద అయిన తర్వాత వీరిని అమలాపురం వారిని అమెరికా ఇచ్చిన తర్వాత మా అక్కని చూసి చాలా కాలం ఏంటని విమానంలోంచి కిందికి దూకేస్తుంది అక్క కోసం. మరి అక్కడి నుంచి వచ్చింది అంత ప్రేమ, చిన్నప్పుడు దెబ్బలాడేవు, దూరం అయ్యేసరికి అంత ప్రేమ వచ్చేసింది. అదే చిన్నప్పుడు దెబ్బలాడవు లేదా అంచేది. ఈ రాగద్వేషాలు ఎప్పుడు ఎవరితో మనం దెబ్బలాడినా అశాశ్వతమే, అవి ఉండవు కావు, ఇవి పరిస్థితులను బట్టి. అవి ముందే లేకుండా చేసుకుంటే, వాటి ముద్రలు మనస్సు మీద లేకుండా చేసుకుంటే చాలా సుఖం కదమ్మా. ముద్ర పడిన తర్వాత రబ్బరెడ్డి చెరపడం కంటే పడకుండానే చూసుకుంటే. ఇది అరాగద్వేష తత్కృతం. పని అప్పగించింది మనం చేస్తున్నాం అంతే, ఇందులో ఎవరి మీద మనకి ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకమైన ద్వేషం లేదు. అంతేకాదు అఫల ప్రేప్సునా కర్మ, ముఖ్యంగా మన మనస్సు నిశ్చింతగా ఉండాలంటే ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం చెబుతున్నా ప్రత్యేకంగా, దాని ఫలితాన్ని ఆశించకూడదు. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఎవరూ ప్రశాంతంగా లేరు, పైగా ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. ఎలా తట్టుకోవాలి, ఎలా ఉంటే తట్టుకోవచ్చు, నీ జీతం అప్పగించారు చెయ్యి, ఇది శాశ్వతం అనుకోక. సంగరహితం, దాంతో అటాచ్మెంట్ ఏమొద్దు. అరాగద్వేష తత్కృతం, ఇంకోటికి ఏమిచ్చారు, మనకేమిచ్చారు, మనం చేస్తే వస్తుందా, వారికి వస్తుంది, ఈ చర్చలన్నీ వద్దు. అఫల ప్రేప్సునా కర్మ, దాని ఫలితం ఏమి ఆశించద్దు. ఫలితం ఏమి ఆశించదండి, జీతం పుచ్చుకోద్దని కాదండి, పొరపాటు పడద్దు, జీతం వస్తుంది. జీతం లేకుండా ఎవరు చేస్తారండి,
అఫలప్రస్తున కర్మ, దాని ఫలితాన్ని కూడా నువ్వేం ఆశించకుండా చేస్తే ఎత్తత్ సాత్వికముచ్యతే, అదే సాత్వికమైన కర్మ, సాత్వికంగా పనిచేసే విధానం, అప్పుడు సుఖంగా ఉంటాం అందరం కూడా. అది ఒక పనిని సాత్వికంగా చేస్తే ఎంత సుఖంగా ఉంటామో గురువు గారి ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారో నేను చెప్పబోతున్నాను. నువ్వు చెప్తావు, అయితే అక్కడికి రామా. నమస్కారం గురుగారు. నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీ అచ్యుత్. శ్రీ అచ్యుత్, అచ్యుత్ నువ్వు ఇప్పుడు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను ఇప్పుడు 9వ అధ్యాయంలో 31వ శ్లోకం చెప్పబోతున్నాను. మరి చెప్తావు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అచ్యుత్ శ్లోకాన్ని బాగా చెప్పావు, గురుగారి ద్వారా అర్థాన్ని తెలుసుకుందామా? మరి వెళ్ళి కూర్చుంటూ అబ్బాయి చదివిన శ్లోకం 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలో. ఇందులో కొన్ని రహస్యాలు చెబుతాడు అనుకున్నాను, ఎందుకంటే గుహ్య అంటే రహస్యం, రాజవిద్య రాజగుహ్య రాజయోగానికి సంబంధించిన రహస్యాలు కొన్ని ఉంటాయి. రాజయోగం అంటే ఏదో మహారాజా అవడం కాదు, మహారాజులో సుఖంగా ఉండడం, వైభవంగా ఉండడం, నిశ్చింతగా ఉండడం, అది యోగం. ఆ రహస్యాలు చెబుతున్నాను ఇందులో. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. భగవంతుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళకి ఒక అభయం ఇస్తున్నాడు ఈ శ్లోకంలో. మనమంతా నిశ్చింతగా ఉండొచ్చు హాయిగా. అర్జునుడు ఈ శ్లోకానికి ముందు ఒక ప్రశ్న వేస్తాడు, దానికి సమాధానంగా ఇది చెబుతాడు. ఏమిటంటే, ఎవరైనా యోగం ప్రారంభిస్తారు, అధ్యాత్మ విద్య ప్రారంభిస్తారు, ఇలా నేర్చుకోవడం, భగవద్గీత చదువుతారు, యోగ వాశిష్టం చదువుతారు, సనసుజాతీయం చదువుతారు, భారతం రామాయణం అన్నీ చదువుతారు, దేవుడి పట్ల కొంచెం దృష్టి ఏర్పడుతుంది, ఆత్మజ్ఞానం పొందుదామనిపిస్తుంది, దాని గురించిన యోగాభ్యాసం మొదలు పెడతారు, చేస్తారు కదా. చేసిన తర్వాత వాళ్ళు చేస్తూ చేస్తూ ఉండగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక ఇంకా పూర్తిగా జీవితం కాకముందే ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఈ యోగం పోయినట్టేనా, ఈ అభ్యాసం అంతా పోయినట్టేనా అని అడిగాడు. మంచి ప్రశ్నే కదా. మళ్ళీ జన్మెత్తుతారు కదా, మరి మన శాస్త్రం ప్రకారం మళ్ళీ జన్మెత్తితే వాళ్ళు మరి ఇక్కడ నేను ఈ చేసిన యోగం అంతా వాళ్ళకి కలిసి వస్తుందా, లేదా మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ భగవద్గీత కొనుక్కొని చదువుకోవాల్సిందే? మామూలు విద్యలు ఉన్నాయి మనకి, బీటెక్ ఎంటెక్ అంతే కదా, 10వ క్లాస్ నుంచి మొత్తం పిహెచ్డి వరకు ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత ఇవి ఎందుకైనా పనికొస్తాయి? అతనికి పనికిరావు. తర్వాత ఇంకో జన్మెత్తాక ఏమయ్యా నువ్వు బీటెక్ చదవయ్యా అంటే, నేను బీటెక్ పూర్వజన్మలో చదివానండి, ఎంటెక్ సీట్ ఇవ్వండి అంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి తీసుకెడతారు, సీట్ ఇవ్వకపోక అక్కడ ఇస్తారు సీటు. ఇప్పుడు పూర్వజన్మలో బీటెక్ చదివేటి ఇప్పుడు సీట్ ఇవ్వాలి వీడికి అని పూర్వజన్మలోనే ఇస్తావు వెళ్ళంటాడు వాడు. ఈ చదువులు ఇంతే కానీ భగవద్గీత కానీ యోగ వాసిష్టం కానీ వెంకటేశ్వర సుప్రభాతం కానీ అధ్యాత్మ యోగ విజ్ఞానానికి సంబంధించిన ఏది చదివినా కూడా అది ఎలా ఉంటుంది అంటే వచ్చే జన్మలో కూడా ఉపయోగిస్తుంది. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. ఆ తరువాత జన్మలో ఆయన చాలా క్షిప్రం అంటే తొందరగా, క్షిప్రం అంటే అర్థం శశ్వచ్ఛాంతి, శాశ్వతమైనటువంటి శాంతిని తొందరగా పొందుతాడు. తొందరగా పొందడం అంటే అర్థమేంటి? వచ్చే జన్మలో తొందరగా పొందడం అంటే రమణ మహర్షి అని ఆయన పేరు విన్నారు మీరు, భగవాన్ రమణ మహర్షి అంటారు. ఆయన 12 ఏళ్ల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏదో అనిపించింది, ఎవరో వాళ్ళ బాబాయ్ గారు ఎవరో చనిపోయారు, చనిపోవడం అంటే ఏమిటని ఆలోచించాడు ఆయన. తీవ్రమైన తపన వచ్చింది అది ఏమిటో తెలుసుకోవాలని. ఆ 3వ రోజు వెళ్ళిపోయాడు ఆయన. 5 రూపాయలు ఇంట్లో ఉంటే తీసుకుని 3 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని 2 రూపాయలు ఇంటికి పంపించి వెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళలేదు కూడా, ఇంకా అక్కడే ఉండిపోయి తర్వాత 12-13 ఏళ్ళు తపస్సులో ఉండిపోయాడు. 25 ఏళ్ళు దాటాక ఆయన చూసిన వాళ్ళు ఆయన తేజస్సుని చూసి ఆయన జ్ఞానాన్ని చూసి భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టారు. 70 ఏళ్ళు బతికాడు ఆయన. 70 ఏళ్ళు అదే అరుణాచలం మీద, అదే కొండ మీద, అదే గోచిగోటు పెట్టుకుని అలాగే ఉన్నాడు ఆయన. ఆయనకంత 12 ఏళ్లకే తొందరగా ఎందుకంత జ్ఞానం కలిగింది అంటే ఖచ్చితంగా ఆయన పూర్వజన్మలో ఈ అభ్యాసం అంతా చేశాడు. అదే కృష్ణుడు చెప్పింది ఇక్కడ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. దాంట్లో ఏం చెబుతున్నాడు మనందరికీ అభయం ఇవ్వడానికి? కౌంతేయ ప్రతిజానేహి, ప్రతిజానేహి అంటే తెలుసుకో, తెలుసుకో, ఒక విషయం తెలుసుకో, గుర్తుపెట్టుకో. ఏమిటంటే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుణ్ణి ఎప్పుడూ నేను నష్టపోనివ్వను, వాడు లాభం పొందేలా నేను చూస్తా. అంటే భక్తులు అందరికీ భగవంతుడు ఇస్తున్న అభయమేనా కాదా? దాన్ని అలాగే రక్షించాడు తెలుసా కృష్ణుడు అర్జునుడిని. అర్జునుడు కృష్ణ భక్తుడే కదా, మరి భగవద్భక్తుడే కదా, ఆయన రక్షించాడు. ఎలా రక్షించాడు తెలుసా? 17వ రోజు యుద్ధం జరుగుతోంది, కర్ణుడు నాగాస్త్రం వేశాడు,
నాగాస్త్రం పావు మంత్రం ఉంటుంది దాని వెనకాల, అస్త్రం మామూలుగానే ఉంటుంది. అది ఇలా వచ్చి అర్జునుడిని ఛేదించబోతుంది, కంఠాన్ని గురిపెట్టి వేశాడు. అది గనక అర్జునుడి కంఠానికి తగిలితే భారత యుద్ధం ఫలితం వేరే రకంగా ఉండేదమ్మా. అర్జునుడు 17 చనిపోయేవాడు కర్ణుడి చేతుల్లో. ఇంకా అప్పుడు కర్ణుడు దుర్యోధనుడు బతుకున్నారు. ఎవరు నెగ్గేవారు భారత యుద్ధంలో? కౌరవులు నెగ్గేవారు. కౌరవులు నెగ్గితే ధర్మం గెలిచినట్టే, అధర్మం గెలిచినట్టే, అధర్మం గెలిచినట్టు. అధర్మం గెలవడం కోసం ఈయన కృష్ణ పరమాత్మ ఎందుకు అవర్భిమంచడం, పరిత్రాణాయ సాధూనం వినాయసాయ దుష్కృతం అని చెప్పి? అందుకని వెంటనే పరమాత్మ ఏం చేస్తారు, ఆ నాగాస్త్రం వస్తుంటే అర్జునుడు ఏం చేయాలో తెలియటం, దానికి తగిన విరుగుడు బాణం ఉంటుంది ప్రతిదీ ఆయన దగ్గర లేదు. ఆయన భావ భావాన్నట్టుగా చూస్తున్నాడు. నీ ఇష్టదేవాన్ని స్మరించమన్నాడు అర్జునుడు. ఇష్టదేవం ఎవరో తెలుసా? శివుడు, కృష్ణుడు కాదు. ఆయన మనస్సులో నమశివాయ నమశివాయ అంటూ ఆయన దగ్గర ఉన్న బాణాలు వేస్తున్నాడు. వేయాలి కదా, ప్రయత్నం చేయాలి కదా. కృష్ణుడు ఆశ్చర్యకరంగా రథాన్ని ఒక కిందికి దొక్కాడు, ఒక అడుగు కిందికి దిగింది నేలలోకి. వెంటనే అర్జునుడు కర్ణుడు గురిపెట్టిన బాణం కంఠానికి తగలవలసింది. ఈయన రథం కిందికి దొక్కడం వల్ల ఏమైంది? ఎక్కడ తగిలింది? ఇక్కడ తగిలింది. అంతేకా అర్జునుడు కిందికి దిగాడు కదా రథంతో పాటు, ఇక్కడ తగిలింది. వెంటనే ఏమైంది? కిరీటం కింద పడిపోయింది. అర్జునుడికి ఆ తలకాయ కాపాడింది ఎవరో కాసేపటి వరకు అర్థం కాల. ఆ బాణం అలా పైకి తగలడం ఏమిటి, కిందికి ఎందుకు తగలలేదు, రథం ఏదో జర్కిచ్చినట్టు అనిపించిన కదిలేటండి, అది అంతేలే. కానీ అన్నాడు కృష్ణ పరమాత్మ రక్షించాడు. నమే భక్త ప్రణశ్యతి అంటే శివభక్తి విష్ణుభక్తి తేడా లేదు, భగవద్భక్తి ఉంటే చాలు. ఆ నిరంతరం మనసులో భగవంతుడు మనం స్మరిస్తూ ఉంటే అర్జునుడికి నాగాస్త్రం వల్ల ప్రమాదం జరిగినట్టే మనకి ఏ బస్సులో ఉన్నా విమానాల్లో ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం పరిస్థితి ఉందనుకో, తప్పనిసరిగా మనసులో మీరు ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని జపిస్తూ ఉంటే ఏ ఎవరికి ఏమైనా జరిగినా మనం సేఫ్. పైగా మన గురించి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. ఎందుకంటే మనం ఉన్న విమానం సుఖంగా దిగాలి అంటే మన పక్క వాళ్ళు కూడా దిగాలి, అంతే కదా. మరి ఒక్కరు నామజపాన్ని చేస్తే అందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు. నామస్మరణలో ఉండే ప్రాధాన్యాన్ని గ్రహించండి. అలాగే భగవంతుడు అభయం ఇచ్చేశాడు, నన్ను స్మరించే వాళ్ళని నేను కాపాడతా తిరుగులేదు. అది అభయం 9వ అధ్యాయంలో. భగవద్భక్తుడైన వాడు జీవితంలో ఎప్పుడు నష్టపోడని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి చక్కటి విషయాలు మనకు తెలియజేస్తున్న గురువుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు, మంచి మంచి విషయాలు మాకు తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు. గురువుగారు, సక్తత లేకుండా పనిచేయడం ఎలాగో, ఫలితం ఆశించకుండా పనిచేయడం ఎలాగో, నిరంతర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో భగవద్గీత మనకు తెలియజేస్తోంది. అదే బాల వికాసం. ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.